నాకు తెలుసు కాఫ్ సామాజిక వర్గంలో ఉండేటువంటి ప్రెషరో ల్యాక్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పోజరో ఖచ్చితంగా సెల్ఫ్ గ్రూమింగ్ తప్ప ఎవరూ కూడా పొలిటికల్ గాడ్ ఫాదర్స్ అనేటువంటి వ్యక్తులు ఉండరు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి చాలా షేకీ ఎన్విరాన్మెంట్ కింద ఉంటుంది అది మనం ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్డ్ ఎన్విరాన్మెంట్లో యుద్ధానికి ప్రిపేర్ అవుతాం కానీ బ్యాటిల్ అన్నది మనం చూస్ చేసుకున్న గ్రౌండ్ మీద జరగదు కదా సో ఆ అన్వారంటెడ్ అన్ఎక్స్పెక్టెడ్ బ్యాటిల్ గ్రౌండ్స్లోకి వెళ్ళి మనం నిలబడాలి అన్నప్పుడు మనం కాస్త ట్రెమర్స్కి గురవుతూ ఉంటాం కానీ అవన్నీ పవన్ కళ్యాణ్ వ్యక్తి మనం లాలించాలో బొజ్జగించాలో ట్రైన్ చేయాలనుకుంటా ఉంటాం కదా ఆయన కూడా అదే షేకీ గ్రౌండ్ మీద ఉన్నారు కదా ఆయన కూడా పొలిటికల్గా ఆయనకి పొలిటికల్ గాడ్ఫాదర్స్ ఎవరు లేరుగా చిరంజీవి గారు పెట్టిన పార్టీ నుంచి ఆయన కొంత నేర్చుకున్నప్పటికీ ఆయనకి చాలా అన్ఫోర్సింగ్ సర్కమ్స్టాన్సెస్ ఎదురైనాయి కదా సో ఆయన యుద్ధం ఆయన చేసుకుంటూ మనందరినీ తీసుకెళ్తామంటే అప్పుడే సముద్రంలో ఈత కొంత నేర్చుకుని దూకినోడు అతనేదే ఈత్తం కాకుండా రెండు భుజాల మీద ఇంకో పది మందిని లాక్కెళ్ళాలన్నట్టుగా కనబడతా ఉంది సో అదే ఆ ఆయన ఇందులో కూడా వ్యక్తపరిచారు నేను ఇంకా అసెంబ్లీకి వెళ్ళలేదు కదా నేను పది మందిని తీసుకెళ్లేదు కదా తీసుకెళ్తానికి ముందు ఈ రకమైన బాలరిస్టాలు అనేటువంటి సృష్టిస్తూ ఉన్నారు దాన్ని కాపులు కూడా అర్థం చేసుకోకుండా భుజాలు కాస్తా ఉన్నారు అటువంటి దుష్ప్రచారాలకి కానీ ఆలోచనలకు కానీ మీరు లోన్ అవ్వద్దు అని చెప్పి ఆయన ఆవేదన చెప్పుకున్నాను కొంత సమయం పడుతుంది కాపుల్ని హ్యాండిల్ చేసే విషయంలో పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఎలా చూసినప్పటికీ ఆయనతో రిటైన్ అవడం అనేటువంటిది ఆవశ్యకత ఎందుకు అనేటువంటిది కాపు పెద్దలకు అర్థం కావడానికి కూడా ఆ కూర్పుకి సమయం ఖచ్చితంగా పడుతుంది అండ్ ఈ ఎలక్షన్ వేదికగా పవన్ కళ్యాణ్ గారి నుంచి కాపు యువత అయితే పక్కకి వెళ్ళదు యాజ్ ఫర్ ఆస్ మై అబ్జర్వేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చిలకి ఏం చెప్పట్లేదు ఆ ఇంట్రాక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ డైలీ బేసిస్ కాబట్టి కాపు యువత అత్యధికమైన కాపు యువత పవన్ కళ్యాణ్ గారిని దాటి బయటికి రాదు ఇక ఈ సీజనల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో మొదలైన పద్మనాభం గారు కానీ లేకపోతే వంగవేటి రాధాగారు కానీ ఆబ్యస్లీ రాధాగారి ఈ క్వశ్చన్ అంటే కంప్లీట్లీ ఆల్టుగెదర్ డిఫరెంట్ టీడీపీ ఆయనకి టికెట్ అకామిడేట్ చేస్తుందా చేయకపోతే జగన్ గారితో వెళ్తారా ఎందుకంటే ఆయనకి కొంచెం ఫినాన్షియల్గా ఆ క్వశ్చన్ అనేటువంటిది మిగతా ఆయన కాంటెంపరీస్తో తక్కువ ఉంటుంది కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే రాధా గారు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండుసార్లు ఆయన ఓటమి చూశారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా నేను ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గెలవాలని అందరూ ఆకాంక్షిస్తారు నేను కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను సో ఇక మొదలు గారు వాళ్ళ పిల్లల్ని దింపినా ఎవరిని దింపినా పద్మాన్ గారికి ఆయన జిల్లాలో కూడా నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అంత క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ ఎందుకంటే ఆయన సైలెంట్ అయిపోయి ఆయన కాడి వదిలేసి కాపుల మీద ఎలిగి అందరూ అందరూ ఉంటుంది నాకు పవన్ కళ్యాణ్ గారి మీద అలా ఉంటుంది కొన్ని విధానాల మీద నాగబాబు గారి మీద ఉంటుంది కానీ కాడి వదిలేము పట్టుకున్నప్పుడు ఎందుకు పట్టుకున్నాం అనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు వదిలేసిన కారణాలు చాలా చిన్నగా కనబడితే కాకర నోషం వరకు పోరాడదాం అనుకుంటాం కానీ పద్మనాభం గారు ఆ కంబ్యాక్ రాల కాపుల పట్ల ఆయన బాధ్యతాయుతంగా వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వ్యవహరించాలా జగన్మోహన్ రెడ్డి ఒక యొక్క ఒంటెద్దు పోకడిని కాపులు పట్ల ఆయన నిర్లక్ష్యాన్ని ఆయన ప్రశ్నించలా ఆయన నిలబడి కలబడి ఉండుంటే నిజంగా ఆయన టౌలస్ట్ లీడర్ అవుతురు అది ఆయన చేజేట్లారా పాడు చేసుకున్నారు ఖచ్చితంగా ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎంపీకి చేసిన వ్యక్తి మంత్రి చేసిన వ్యక్తి కాపులకి కాపులతో అమాయికపోయిన వ్యక్తి ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఎస్పెషల్లీ ఆయన ఉన్నటువంటి ప్రాంతం చుట్టూ కొంత కొంత ఆయనకి బేస్ ఉంటుంది అది ఒక ఎలక్షన్ కొట్టడానికి జనసేన టీడీపీ పొత్తులు దాటి నిలబడ్డానికి ఉపయోగపడుతుందంటే ఐ డోంట్ థింక్ సో దాట్ ఉడెన్ బి దాట్ ఈజీ అది వైసీపీ ఏదో పాపం ఒక పది మందినో పదిహేను మందినో సాట్ కాపు సోదరులను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తితో కలవడాన్ని కమ్మ కాపు మధ్య ఉన్నటువంటి పాత రైవలరీని తీసుకొచ్చి తిట్టించడం తప్ప ఒరిజినల్గా అయితే ఇట్స్ నాట్ ఈజీ టీడీపీ కాపు జనసేన కాపు కలిసిపోయేటువంటి పోటీలో ఇట్ ఉడెన్ బి ఈజీ ఫర్ మొదలాడి మధునామం గారు విత్ ద హెల్ప్ ఆఫ్ కాపుస్ ఇన్ వైసీపీ టు ఓవర్కమ్ ది సిచ్యువేషన్ అది కష్టం సో అందుకు ఖచ్చితంగా ఏ దుష్ప్రచారాలు చేసినా పదనాంగారితో తిట్టించిన పిల్లలతో తిట్టించినా ఎవరితో తిట్టించినా కాపు సామాజిక వర్గాన్ని ఈ ఎలక్షన్కి అయితే పవన్ కళ్యాణ్ గారికి ఓడిదీగలారు కాపులు ఆసక్తిగా ఆలోచనగా ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఎలక్షన్ తర్వాత టీడీపీకి సంబంధించి ఏదన్నా గాడి తప్పినటువంటి వ్యవహార శాయిలు ఉంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పడుతుంది కానీ ఎలక్షన్ వరకు అయితే మాత్రం ఇట్స్ నాట్ ఈజీ టు సెపరేట్ కాప్ కమ్యూనిటీ యంగ్స్టర్స్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు సో ఆబ్వియస్లీ ఎన్ని సోషల్ మీడియా ప్రచారాలు చేసినా ఏం చేసినా ఎవరిని కెగనిస్ట్గా మార్చినా ది సెలక్షన్ హార్డ్లీ టూ త్రీ మంత్స్ డా లైన్ ఏమీ ఇంపాక్ట్ అయితే ఉండదు కాదే ఒంటరిగా వెళ్ళాలని ఆకాంక్షించే వ్యక్తులకి రియలిస్టిక్ పాసిబిలిటీస్ కొంత చెప్పేటువంటి టీం జనసేనలో ఉండి ఉంటే అప్పటికి చాలాసార్లు నేను వీడియోల రూపంలో ప్రయత్నం చేశాను జనసేన టీడీపీ పొత్తు అవసరం అన్నట్టు కానీ కానీ మధ్యలో ఒకటి రెండు సార్లు రాధాకృష్ణ ప్రవర్తనతో కొంత విసుగు చెంది నేను పొత్తున బొచ్చ అనేటువంటి వీడియోలు కూడా నేను చేయడం జరిగింది బట్ చెప్పాను కదా పొలిటికల్ ట్రావెల్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ మిస్టేక్స్ లర్నింగ్స్ మిస్టేక్స్ లర్నింగ్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఆ సర్వైవల్ ఆస్పెక్ట్స్ టెక్నిక్స్ చూసుకుంటా ఆధార వేదన దొరుకుతుందా రాజకీయంగా నిలబడడానికి అనేటువంటివి చూస్తా దొరకనప్పుడు కూడా కంపోజర్ కోల్పోకుండా నిలబడగలుగుతా సెల్ఫ్ గ్రూమ్ చేసుకుంటాం వెళ్ళేటువంటి ప్రయాణం ఉంటుంది అందరికీ వన్ గోల్డెన్ షైనింగ్ డే వచ్చేదాకా సో టిల్ దెన్ కాపీ యూత్ అంతా కూడా ఏదైతే పాజిటివ్ కంపోజిషన్ మెయింటైన్ చేస్తా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తూ ఉన్నారో అదే సపోర్ట్ని ఖచ్చితంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ గారు నేరుగా రాసినటువంటి లెటర్ చాలా ప్రయోజనాత్మకంగా ఉన్నందుకు గాను ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్